చంద్రికా మండలి ప్రచురించిన గ్రంథాలు, ప్రచురించిన గ్రంథాలు కనుక చూసుకున్నట్టయితే ఏంటి ఏంటి ఆ గ్రంథాలు అనేటువంటిది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది విజ్ఞాన సర్వస్వం. ఏంటిదది? విజ్ఞాన సర్వస్వం. విజ్ఞాన సర్వస్వం అంటే దీన్ని మొత్తం సర్వ విజ్ఞానం ఇందులోనే ఉంటుంది. ఇది రాశారు ఎవరు అంటే కొమర్రాజు లక్ష్మణరావు. గ్రంథాలయోద్యమ పితనే రాశాడు, కొమర్రాజు లక్ష్మణరావు గారు రాశారు. కొమర్రాజు లక్ష్మణరావు గారు రాశారు. అయితే ఈ విజ్ఞాన సర్వస్వంలో మొత్తం రాయలేదు ఆయన. ఏంటిదంటే ఒక భాగంలో మూడు సంపుటాలు, 1, 2, 3 సంపుటాలు రాశాడు. ఒక భాగంలో మొత్తం పూర్తిగా అన్ని భాగాలు రాయలేదు, ఓన్లీ ఒక భాగమే రాసి మూడు సంపుటాలు మాత్రమే. ఇది పూర్తి కాలేదు విజ్ఞాన సర్వస్వం అని చెప్పచ్చు. ఇంకో దీనికొకటి ఉన్న స్పెషల్ ఏంటిదంటే విజ్ఞాన సర్వస్వం, ఇది భారతదేశ భాషల్లో మొదటి విజ్ఞాన సర్వస్వం. భారతీయ భాషల్లో మొదటి విజ్ఞాన సర్వస్వం, ఏంటి ఈ విజ్ఞాన సర్వస్వం అనేటువంటి బుక్. సో ఇలా రాశారు. దాని తర్వాత ఇంకా రెండవ బుక్ ఏంటిదంటే అబ్రహం లింకన్ చరిత్ర. అబ్రహం లింకన్ చరిత్ర ఈ గ్రంథ చంద్రికా మండలి నుంచి వచ్చిన ఇవన్నీ చరిత్ర. దీన్ని రాసింది ఎవరు అంటే గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు. ఎవరు? గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. ఈ అబ్రహం లింకన్ చరిత్ర రాస్తారు. దాని తర్వాత ఇక రాణి సంయుక్త అనేటువంటి గ్రంథాన్ని రచించింది. ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవే వస్తాయి ఎగ్జామినేషన్లో, ఎక్కువ గ్రంథాల మీదనే అడుగుతారు. సో రాణి సంయుక్త అనేటువంటి గ్రంథాన్ని రాసింది ఎవరు అనంటే పేరాల సుబ్బారావు. పేరాల సుబ్బారావు రాశారు. దాని తర్వాత ఇక రసాయన శాస్త్రం అనేటువంటి గ్రంథాన్ని దీన్ని విశ్వనాథ శర్మ రచిస్తారు. విశ్వనాథ శర్మ రచించింది రసాయన శాస్త్రం. దాని తర్వాత ఇవన్నీ మన తెలుగు వాళ్ళు రచించినటువంటి గ్రంథాలు. ఎంత అద్భుతమైనటువంటి గ్రంథాలు! అబ్రహం లింకన్ చరిత్ర, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, ఇవన్నీ ఇప్పటికీ దొరుకుతాయి మనకు. రాణి సంయుక్త, పేరాల సుబ్బారావు గారు, రసాయన శాస్త్రం, విశ్వనాథ శర్మ ఆయన రచించినటువంటి రసాయన శాస్త్రం. దాని తర్వాత మనకు ఇంకా అర్థశాస్త్రాన్ని రచించింది. వీళ్ళంతా చాలా పెద్ద పెద్ద వాళ్ళు, అప్పుడు ప్రొఫెసర్స్ గా పనిచేసిన వాళ్ళు. సో కట్టమంచి రామలింగారెడ్డి అద్భుతంగా చదువుకున్నారు వీళ్ళంతా. కట్టమంచి రామలింగారెడ్డి రాశారు ఏంటిది అర్థశాస్త్రాన్ని. సో విజ్ఞాన శాస్త్రాన్ని ఒక భాగం మాత్రమే, మూడు సంపుటాలు మాత్రమే రాశారు. భారతీయ భాషల్లో మొదటి విజ్ఞాన సర్వస్వం కొమర్రాజు లక్ష్మణరావు, అబ్రహం లింకన్ చరిత్ర గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, రాణి సంయుక్త రాసింది పేరాల సుబ్బారావు, రసాయన శాస్త్రాన్ని రచింది విశ్వనాథ శర్మ, అర్థశాస్త్రాన్ని రచించింది కట్టమంచి రామలింగారెడ్డి. ఇంకొక పుస్తకం మనకు మిగిలిపోయింది. ఆ ఒక్క పుస్తకం ఏంటిది అనంటే మనకు ఆచంట లక్ష్మీపతి రచించినటువంటి సైన్స్ గ్రంథాలు ఏంటి అనంటే జీవశాస్త్రం, తర్వాత కలరా మలేరియా గ్రంథాలు. అప్పట్లో ఇవి డేంజర్ రోగాలు, ఇవి వీటికి మందులు కూడా లేవు అప్పటి టైంలో. కలరా మలేరియాకు సంబంధించిన గ్రంథాలని రచించింది. జీవశాస్త్రానికి దీనికి సంబంధించింది ఆచంట లక్ష్మీపతి. ఇది రచించింది ఎవరు? ఆచంట లక్ష్మీపతి. అయితే ఇది ఇక్కడ కంటే దాన్ని అక్కడ రాద్దాం. సో
సో ఈ విధంగా ఉంది. ఇక్కడ నేను మిగతాయి రెండు రాస్తా. విజ్ఞాన సరస్వం కుమరరాజు లక్ష్మణరావు గారి గురించి చెప్పాను, ఇప్పుడు 6-7 గ్రంథాల గురించి చెప్తాను. ఇప్పుడు ఏంటిదంటే ఇక్కడ మనకు జీవశాస్త్రం, తర్వాత కలరా మలేరియా గ్రంథాలు, కలరా మలేరియా గ్రంథాలు ఈ మూడింటిని రచించింది ఆచంట లక్ష్మీపతి. ఆచంట లక్ష్మీపతి అప్పట్లో ఎంత ఎంత గొప్పవాళ్ళు ఉన్నారు, ఎన్ని గ్రంథాలు రచించారు. ఇవి కంపల్సరీ ఎగ్జామ్స్ లో కంపల్సరీ అడుగుతారు, గ్రంథాలే ఎక్కువ చదువుకోవాలి. తర్వాత కలరా మలేరియా గ్రంథాలు ఆచంట లక్ష్మీపతి రాస్తే, దాని తర్వాత ఇక మనకి ఆంధ్రుల చరిత్ర అని రాస్తాడు. ఆంధ్రుల చరిత్ర చాలా రాశారు. ఈ విజ్ఞాన శాస్త్ర మండలి నుంచి రచించింది ఎవరు అనంటే మనకు చిలుకూరు వీరభద్రరావు. చిలుకూరు వీరభద్రరావు, వీరభద్రరావు ఇది మనకు ఈ విజ్ఞాన చంద్రిక మండలి నుంచి విడుదలైనటువంటి గ్రంథాలు. ఇవి ప్రతి ఒక్కటి అద్భుతంగా ఈ గ్రంథాలన్నీ కూడా నేర్చుకోవాలి. ఫస్ట్ గ్రంథం విజ్ఞాన సర్వస్వం కుమరరాజు లక్ష్మణరావు, రెండోది అబ్రహీం లింకన్ చరిత్ర గాడిచెల సర్వోత్తమరావు, రాణి సంయుక్త పేరల సుబ్బారావు, రసాయన శాస్త్రం విశ్వనాథ్ శర్మ, అర్ధశాస్త్రం కట్టమంచు లింగారు రామలింగారెడ్డి గారు, తర్వాత జీవశాస్త్రం కలరా మలేరియా గ్రంథాలు ఆచంట లక్ష్మీపతి, ఆంధ్రుల చరిత్ర రచింది చిలుకూరు వీరభద్రరావు గారు. ఇలా మనకు గ్రంథాలని ఈ విజ్ఞాన చంద్రికా మండలి నుంచి అనేకమైన గొప్పవాళ్ళు ఇందులో విజ్ఞాన చంద్రికా మండలిలో పాల్గొన్నారు అని చెప్పచ్చు. ఇప్పుడు మనం తర్వాత సంబంధించినటువంటి ఇప్పుడు చూస్తున్నాం ఏంటి అని అంటే మనకు తెలంగాణ గ్రంథాలయోద్యమాలలో మనం చదువుకునేది ఇప్పుడు రెడ్డి హాస్టల్ గ్రంథాలయం. ఏంటది రెడ్డి హాస్టల్ గ్రంథాలయం? దీన్నే సురవరం ప్రతాపరెడ్డి స్మారక గ్రంథాలయం అని కూడా అంటారు. సురవరం ప్రతాపరెడ్డి ఎందుకంటారు, ఏందనేది పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. ఇప్పుడు సురవరం ప్రతాపరెడ్డి స్మారక గ్రంథాలయం అని అంటారు. ఎందుకంటారు అనేది ఇప్పుడు చెప్తాను, మొత్తం పాఠంలో ఉంటుంది మనకు. ఇది 1918 అంటే ఇది 1918. సో ఇది మనకు చరిత్ర, ఇప్పుడు చెప్తాను నేను దీని యొక్క చరిత్ర. ఇదే మీరు చూస్తున్నటువంటిది ఏంటిదేనంటే సురవరం ప్రతాపరెడ్డి స్మారక గ్రంథాలయం లేదా రెడ్డి హాస్టల్ గ్రంథాలయం. దాని పేరు పైన ఏం చూస్తున్నారు మీరు ఇక్కడ, సురవరం ప్రతాపరెడ్డి స్మారక గ్రంథాలయం. సో మనకు ఎవరు అంటే ఇదంతా ఎక్కువగా కృషి చేసింది ఎవరు అంటే రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి. ఎవరది? రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి. వెంకట రామిరెడ్డి ఆయన 1918లో ఏమేమి ఏర్పాటు చేశారు అనంటే అప్పటికి ఇంకా సొంత భవనం లేదు కాబట్టి రెడ్డి హాస్టల్ని ఏర్పాటు చేశారు. ఫస్ట్ రెడ్డి హాస్టల్ ఏర్పాటు ఫస్ట్ ఏర్పాటు చేసింది ఏంటి అంటే రెడ్డి హాస్టల్ 1918లో. ఆ హాస్టల్లోనే రెడ్డి హాస్టల్ గ్రంథాలయం, రెడ్డి హాస్టల్ గ్రంథాలయం. గ్రంథాలయం ఏర్పాటు చేశారు. దాని తర్వాత ఇలా రెడ్డి హాస్టల్ ఏర్పాటు, రెడ్డి హాస్టల్, గ్రంథాలయం 1918లో. కాకపోతే సొంత భవనంలో ఏర్పాటు చేయలేదు. ఇది 1918లో రెడ్డి హాస్టల్ ఏర్పాటు చేశారు. తర్వాత రెడ్డి హాస్టల్ గ్రంథాలయం కూడా ఏర్పాటు చేశారు. ఇది 1918లో ఏర్పాటు చేయాలి. ఎందుకు అదే సంవత్సరంలో అంటే ఈయన రెడ్డి హాస్టల్ ఏర్పాటు చేశాడు. అప్పుడు హాస్టల్ విద్యార్థుల కోసం ఇది ఏర్పాటు చేశారు. దాని తర్వాత అదే హాస్టల్లో గ్రంథాలయం కూడా ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో 1918లో ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పడింది.
ఏం ఏర్పడింది? ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పడింది. ఉస్మానియా యూనివర్సిటీ అనేటువంటిది ఏర్పడింది. ఇక ఇలా 1918లోనే ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పడింది. ఈ మొత్తం రెడ్డి హాస్టల్ని కానీ రెడ్డి హాస్టల్ గ్రంథాలయాన్ని కానీ ఏర్పాటు చేసినారు రాజా బహదూర్ వెంకటరామరెడ్డి. రెడ్డి హాస్టల్ ఏర్పాటు, ఇదంతా గ్రంథాలయం ఏర్పాటు చేశారు. అయితే ఈ గ్రంథాలయాల ఏర్పాటుకు విరాళమిచ్చింది ఎవరు అనంటే, విరాళమిచ్చింది పింగళి వెంకటరామరెడ్డి. పింగళి ఎంత విరాళం ఇచ్చారు? 10,000 విరాళం ఇచ్చారు. 10,000 విరాళం ఇచ్చింది, ఇచ్చినది పింగళి వెంకటరామరెడ్డి. పింగళి వెంకట రామిరెడ్డి, రామిరెడ్డి. పింగళి వెంకట రామిరెడ్డి అనేటువంటి అతను 10,000 విరాళం ఇచ్చారు. ఆయన గురించి మనం ఫ్యూచర్లో చూస్తాం, చాలా గ్రేట్ పర్సన్ పింగళి వెంకట రామిరెడ్డి. సో కాబట్టి 10,000 విరాళం ఇచ్చారు ఆయన ఈ ఏర్పాటుకు, ఈ గ్రంథాలయ ఏర్పాటుకి ఆయన సాయం చేశారు. సో ఆ విధంగా ఈ రెడ్డి హాస్టల్ గ్రంథాలయం ఏర్పడింది. ఇక ఇవన్నీ ప్రైవేటు భవంతుల్లో కిరాయికి తీసుకొని, అద్దెకి తీసుకొని ఏర్పాటు చేశారు 1918లో. ఇక నూతన భవనంలో అంటే 1924లో, ఎప్పుడు 1924లో రెడ్డి హాస్టల్ నూతన భవనం ఏర్పాటు జరిగింది. ఏంటి? రెడ్డి హాస్టల్ నూతన భవనం, నూతన స్వంత భవనం. ఇది నూతన స్వంత భవనం ఎక్కడ? యాబిట్స్లో ఏర్పాటు చేయబడింది. యాబిట్స్లో స్థాపించారు. అయితే యాబిట్స్లో స్థాపిస్తే దీనిని ఎవరు ఓపెన్ చేశారు తెలుసా? దీనిని ప్రారంభించింది అప్పటి దివాన్. ఎవరంటే దివాన్ సర్ మహారాజా కిషన్ పర్షాద్. మహారాజా మీర్ ఉస్మాన్, మీర్ మహబూబ్ అలీఖాన్ టైంలో. ఇదంతా మహబూబ్ అలీఖాన్ టైం. అయితే 1924లో ఇతను ఇంకా ప్రధాని కాదు, అప్పుడు దివాన్ కాదు అప్పుడు. సో కాబట్టి 1926లో వస్తాడు మళ్ళీ, ఇంకా అప్పటికి దివాన్ కాదు. సర్ మహారాజా కిషన్ పర్షాద్, కిషన్ పర్షాద్ 26లో అవుతాడు మళ్ళీ. మహారాజా కిషన్ పర్షాద్ దీన్ని స్థాపిస్తాడు, అంటే దీన్ని ప్రారంభిస్తాడు. స్థాపించింది రాజా బహదూర్ వెంకటరామరెడ్డి. ప్రారంభించింది అని చెప్పాను, ప్రారంభించింది అంటే ఇనాగరేట్ చేసింది సర్ మహారాజా కిషన్ పర్షాద్ బహదూర్. సర్ మహారాజా కిషన్ పర్షాద్ బహదూర్ అనేటువంటి అతను, ఆయనే దివాన్గా పనిచేస్తాడు తర్వాత కాలంలో. ముందు కాలంలో పనిచేశాడు మహబూబ్ అలీఖాన్ దగ్గర. మహబూబ్ అలీఖాన్ గ్రేట్ ఫ్రెండ్ ఆయన కిషన్ పర్షాద్. బచ్చొంక రాజా అని చదువుకున్నారు మీరు ఆల్రెడీ. సో ఈ విధంగా 1924లో ఏర్పాటైంది సొంత భవనం. యాబిట్స్లో రెడ్డి హాస్టల్ ఏర్పడింది. రెడ్డి హాస్టల్ సొంత భవనం అంటే గ్రంథాలయం ఇంకా రాలేదు. రెడ్డి హాస్టల్ గ్రంథాలయం అనేటువంటిది మాత్రం రాలేదు, కేవలం హాస్టల్ మాత్రమే సొంత భవనంలోకి ఏర్పాటు చేశారు. ఇది 1924లో జరిగింది. దాని తర్వాత ఇక 1927లో రెడ్డి హాస్టల్ విద్యార్థుల కోసం 1927లో రెడ్డి హాస్టల్ విద్యార్థుల కోసం ఏం చేసింది? వైద్య విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. మెడికల్ భాగాన్ని కూడా ఏర్పాటు చేశారు రెడ్డి హాస్టల్ విద్యార్థుల కోసం. అంటే ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోండి. 1927 రెడ్డి హాస్టల్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేశారు, వైద్య విభాగాన్ని ఏర్పాటు చేశారు. దాని తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు మనం చదువుకునే కాన్సెప్ట్ ఇది కాబట్టి. 1930లో ఇప్పుడు రెడ్డి హాస్టల్లో, రెడ్డి హాస్టల్ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. రెడ్డి హాస్టల్లో సొంత భవనం ఉంది కదా, రెడ్డి హాస్టల్, అదే ఎక్కడ? యాబిట్స్లో రెడ్డి హాస్టల్లో
ఏం ఏర్పాటు చేశారు? రెడ్డి హాస్టల్ గ్రంథాలయం. రెడ్డి హాస్టల్ గ్రంథాలయం. ఎవరు మళ్ళీ ప్రారంభించింది? మళ్ళీ దీనిని కూడా, ఈ గ్రంథాలయాన్ని కూడా ప్రారంభించింది మహారాజా కిషన్ ప్రసాద్ బహదూర్. మహారాజా కిషన్ ప్రసాద్ బహదూర్ ఇతనే ఈ గ్రంథాలయాన్ని కూడా అద్భుతంగా ప్రారంభిస్తారు. ఈ విధంగా 1930లో రెడ్డి హాస్టల్ గ్రంథాలయం అనేది ఏర్పాటు చేయబడింది. ఇక 1931లో ఏం జరిగింది అని అంటే, రెడ్డి హాస్టల్లో 1931లో రెడ్డి హాస్టల్ ఉంది, హాస్టల్లోనే గ్రంథాలయం ఉంది. రెడ్డి హాస్టల్లో కాకతీయ కాలంలో చివరి పాలకుడైన ప్రతాపరుద్రుని జన్మదినోత్సవాలు జరుపుకున్నారు. కాకతీయ ప్రతాపరుద్రుని జన్మదినోత్సవాలను జరుపుకున్నారు. జన్మ దినోత్సవాలను ఉత్సవాలు చేశారు. సో ఆ విధంగా ఆయనను కూడా వీళ్ళు మంచిగా స్మరించుకున్నారు, ప్రతాపరుద్రుణ్ణి. దాని తర్వాత ఇక గుర్తుపెట్టుకోండి, 1933లో రెడ్డి హాస్టల్ ఇదంతా ఏంటిది? రెడ్డి హాస్టల్ బాలుర విద్యార్థుల కోసం అన్నమాట. బాలికల హాస్టల్ కూడా ఏర్పడింది 1933లో రెడ్డి బాలికల హాస్టల్. ఇప్పటిదాకా బాలురకు అది రెడ్డి హాస్టల్ అంటే బాలుల కోసం, అంటే బాయ్స్ కోసం. రెడ్డి బాయ్స్ హాస్టల్ అని ఇది రెడ్డి బాలికల హాస్టల్ కూడా ప్రారంభించబడింది, కూడా ప్రారంభించారు. ఇప్పటిదాకా బాలికలు లేరు, ఇప్పుడే బాలికల హాస్టల్ అనేటువంటిది 1933లో ఏర్పాటు చేయబడింది. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇలా మొత్తానికి బాలుర బాలికల హాస్టళ్ళు, గ్రంథాలయాలు, వైద్య విభాగాలు ఎంత అద్భుతంగా తయారైనాయి. అయితే మరి ఇక్కడ దీనికి కార్యదర్శిగా చాలా గొప్పగా పనిచేశారు ఎవరు అంటే, సురవరం ప్రతాపరెడ్డి. రెడ్డి హాస్టల్లో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, 1924 నుండి 32 వరకు ఎవరు? సురవరం ప్రతాపరెడ్డి గారు ప్రతాపరెడ్డి ఏం చేశారు? సెక్రటరీగా పనిచేశారు. స్థాపించింది రాజా బహదూర్ వెంకటరామ్ రెడ్డి. ఈయన కార్యదర్శిగా చేస్తారు. ఎవరు? సురవరం ప్రతాపరెడ్డి. అయితే ఇదే రెడ్డి హాస్టల్ నుండే గోల్కొండ పత్రిక కూడా, ఆయనే కదా సురవరం ప్రతాపరెడ్డి కదా ఈ గోల్కొండ పత్రికను ఆయన స్థాపించారు. గోల్కొండ పత్రిక కూడా వెలువడింది. రెడ్డి హాస్టల్ నుండే గోల్కొండ పత్రిక కూడా వెలువడింది. అది మనకు అద్భుతం. గోల్కొండ పత్రిక కూడా ఇక్కడి నుంచే వెలువడింది. అందుకే తర్వాత ఈ గ్రంథాలయానికి ఇప్పుడు అంటే నేడు అన్నట్టు ఈరోజు ఈ గ్రంథాలయాన్ని ఏమంటున్నాం? ఈ గ్రంథాలయాన్ని అంటే మనం స్థాపించిన రాజా బహదూర్ రెడ్డి వెంకటరామరెడ్డి స్థాపించిన రెడ్డి హాస్టల్ గ్రంథాలయాన్ని ఏమంటున్నాం? సురవరం ప్రతాపరెడ్డి స్మారక గ్రంథాలయం అంటున్నాం. సురవరం ప్రతాపరెడ్డి స్మారక గ్రంథాలయంగా పిలుస్తున్నాం. ఇట్లా అద్భుతంగా ఇక్కడి నుంచే సురవరం ప్రతాపరెడ్డి గారు 1924 నుంచి 32 వరకు కార్యదర్శిగా ఉండి అక్కడి నుంచే గోల్కొండ పత్రిక ఆ రోజుల్లో ఎంత అద్భుతమైనది చేసిందో తెలుసు. ఈ గోల్కొండ పత్రిక అనేటువంటిది సింగరేణి కాలరీస్ యూనియన్లో కార్మిక, మీరు దాంట్లో చదువుకున్నారు అప్పుడు అది ఉద్యమం చేస్తే దాని గురించి అద్భుతంగా సపోర్ట్ చేసింది గోల్కొండ పత్రిక. సురవరం ప్రతాపరెడ్డి గారే దానికి ఎడిటర్ అనమాట. ఈరోజు ఈ గ్రంథాలయం అంటే రెడ్డి హాస్టల్ గ్రంథాలయాన్ని సురవరం ప్రతాపరెడ్డి స్మారక గ్రంథాలయంగా పిలుస్తున్నారు. ఇలా
అద్భుతంగా గ్రంథాలయాలు అనేటువంటివి స్థాపించబడినవి. ఇది మాత్రం కుమర్రాజు లక్ష్మణరావు ఏర్పరచలేదు, అన్ని కుమర్రాజు లక్ష్మణరావు ఏర్పరిచినటువంటి కాదు. ఇప్పటిదాకా ఇంతకుముందు వరకు కుమర్రాజు లక్ష్మణరావు విజ్ఞాన చంద్రిక మండలి వరకు, దాని తర్వాత ఇక్కడి నుంచి మాత్రం మనం రెడ్డి హాస్టల్ చూస్తారు. ఇంకా మిగతా గ్రంథాలయాలను తర్వాతి భాగంలో మనం చదువుకుందాం.